హాయ్ ఫ్రెండ్స్, అందరూ కూడా ఎలా ఉన్నారు? మీరంతా కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇక ఎప్పటిలాగే ఈరోజు ఒక సరికొత్త హర స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే 8639111346 పైన కనిపిస్తూ ఉన్న ఫోన్ నంబర్కి కాల్ చేయగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇవాటి స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. బస్ కండక్టర్ తట్టి లేపితే కానీ మెలకు రాలేదు. గబగబా బ్యాగ్ తీసుకుని బస్ దిగాను. టైం చూస్తే 1 గంట అవుతుంది. అసలు 9కి చేరాల్సిన బస్ మధ్యలో ట్రాఫిక్ జామ్ కావడంతో బాగా లేట్ అయింది. అక్కడి నుండి కనీసం 7 కిలోమీటర్లు నడిస్తే కానీ మా ఊరు రాదు. మా వాళ్ళు ఎవరూ ఇప్పుడు అక్కడ ఉండే అవకాశం లేదు. నేను వచ్చి కూడా చాలా కాలమైంది. రాజు పెళ్లి కోసమే ఇప్పుడు వస్తున్నారు. వాడు నా చిన్ననాటి స్నేహితుడు. రోడ్డు మీద జనసంచారం కూడా లేదు. రాజుకు ఫోన్ చేద్దామని ప్రయత్నిస్తే అస్సలు సిగ్నల్ కూడా లేదు. అంత రాత్రి వేళ ఆటోలు ఉండవు. నడిచవెళ్ళటం తప్ప వేరే మార్గం లేదు. ఏం చేయాలా అనుకుంటూ సిగరెట్ వెలిగించారు. గట్టిగా నడిస్తే ఒక అరగంటలో వెళ్ళిపోవచ్చు. ఒకటే గాలి, వర్షం పడేలా ఉంది. ఇక మెల్లగా నడక మొదలు పెట్టాను. దూరంగా ఉన్న సరుగుడు చెట్లు గాలికి పైకి కిందకి ఊగుతూ ఉన్నాయి. ఆ చెట్ల మీద దెయ్యాలు ఊగుతాయి అని చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళం. అంతే, దెయ్యాల విషయం గుర్తుకు రాగానే కాళ్ళు ఆగిపోయాయి. పగటిపూట ఆ మట్టి రోడ్డు మీదుగా నడిచి వెళ్ళాలంటే భయపడేవాడిని. ఇంత రాత్రిపూట నడవాలంటే ఒరే రాజు, పెళ్లి సిటీలో చేసుకుంటే బాగుండేది కదరా. ఇంతలో వెనుక నుంచి గజ్జల శబ్దం వినిపించింది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాను. ఎవ్వరూ కనిపించలేదు. మళ్ళీ నడక మొదలు పెట్టాను. ఈసారి వేగం పెంచాను. పర్వాలేదు, 3 కిలోమీటర్లు నడిచాను. చింతతోపు దగ్గరికి వచ్చేసాను. అది దాటితే ఊర్లో లైట్లు కూడా కనిపిస్తాయి. అక్కడి నుండి సులువుగా వెళ్ళొచ్చు. మళ్ళీ గజ్జల శబ్దం. నా వెనుకనే ఎవరో నడిచి వస్తున్నట్లుగా అనిపించింది. చింతతోపు దగ్గర ఇలాంటి తమాషాలు ఎన్నో జరుగుతాయని ఊళ్ళో జనాలు చెప్పుకునేవారు. నిజమే, చింతతోపు దగ్గరకు వచ్చేసరికి వర్షం మొదలైంది. పెద్ద వాన. పరిగెత్తి చెట్టు దగ్గరికి చేరుకున్నా. ఇక ఆ పక్కనే ఏదో ఓ గుడిసె కనిపించింది. వెంటనే లోపలికి దూరాను. ఎవరది? లోపల నుంచి ఎవరిదో ఆడగొంతు. గుడిసె లోపల చిన్న దీపపు బుడ్డి వెలుగుతూ ఉంది. ఆ వెలుతురులో ఆ మనిషి పూర్తిగా కనిపించలేదు. గుడిపాడు వెళ్ళాలి, వర్షం పడుతుంటే అని చెప్పాను. ఎవరింటికి? అటు నుండి ప్రశ్న. ఆమె గొంతు వింటుంటే చిన్న వయసే అనిపిస్తుంది. రేపు విజయరెడ్డి గారి అబ్బాయి రాజుగారి పెళ్ళి. వారింటికి? ఓ, ఆ పెళ్ళిక అంత. ఆమె ఈలోగా వర్షం తగ్గింది. ఇక బయలుదేరితే మంచిదేమో అనుకుని వాన వెలిసింది. వస్తానండి అని అన్నాను. ఉండండి, నేను కూడా వస్తాను అని అందామే. అంటే ఈమె కూడా అక్కడికే వస్తుందా? అసలు ఈ వేళలో ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుంది? రకరకాల అనుమానాలు కలిగాయి. ఇక అంతలో ఎక్కడో ఒక మెరుపు మెరిసింది. ఆ వెలుగులో ఆమె కనిపించింది. చాలా అందంగా ఉంది. ఇంత అందమైన అమ్మాయి ఈ వేళలో ఈ చీకట్లో ఏంటిది? నా గురించేనా ఆలోచిస్తున్నారు? ఈ పిల్ల ఇక్కడికెలా వచ్చిందని కదా. అబ్బే, అదేం కాదండి, ఆకలి అవుతుంది, నీరసంగా ఉంది అని అన్నారు. అంతేనా, ఇదేదో దయ్యంలా ఉంది, వెంట వస్తానంటుంది అనుకున్నారా అని నవ్వుతూ, మరుక్షణమే ఇదిగోండి తినండి అంటూ బిస్కెట్ ప్యాకెట్ తీసి ఇచ్చింది. మొహమాట పడకుండా 4 బిస్కెట్లు తిన్నాను. అమ్మయ్యా, కొంచెం శక్తి వచ్చింది. ఒక సిగరెట్ వెలిగించాను. ఇక ఇద్దరం నడక మొదలుపెట్టాం. ఇంతకు మీ గురించి చెప్పనే లేదు, మీరు కూడా ఆ పెళ్ళికేనా అని అడిగాను. అవును, నా పేరు మోహిని. పెళ్లి కూతురు నా స్నేహితురాలే. నేను రోడ్డు దగ్గర దిగేసరికి చివరి ఆటో కూడా వెళ్ళిపోయింది. నడుచుకుంటూ వస్తుంటే మధ్యలో వర్షం, అందుకనే ఆ గుడిసెలో కూర్చున్నా. మీరు వచ్చేదాకా భయంతో చచ్చా అనుకోండి అని అంతే. ఇక అంతలో మళ్ళీ గజ్జల శబ్దం వినిపించింది. ఈసారి మరింత దగ్గరగా. మళ్ళీ ఆగాను.
ఏం తాగారు అని అంది. నాకు గజ్జల శబ్దం వినిపిస్తుంది, మీకేమైనా వినిపిస్తుందా అని అన్నాను. ఆమె ఒక్కసారిగా నవ్వింది. నా కాళ్ళకున్న చిన్న మువ్వలదే ఆ శబ్దం. ఓహో అలాగా అని అన్నాను. అన్నట్టు మీకు దెయ్యాలంటే భయమా అని అడిగింది ఆమె. ఇక వెంటనే జవాబు ఏం చెప్పానో అర్థం కాక, ఈ రోజుల్లో కూడా దెయ్యాలా, నాన్ సెన్స్ అన్నా బడాయిగా. భయమని చెబితే మరింత భయపెట్టచ్చు. అసలు ఈ పిల్లే దెయ్యం ఎందుకు కాకూడదు? ఏదైనా కథ చెప్పండి, ఇలా సైలెంట్గా ఉంటేనే భయం వేస్తుంది. లేడీస్ ఫస్ట్, తర్వాత నేను చెబుతా అని అన్నాను. ఇక అప్పటికే మేము నడవటం మొదలుపెట్టి 20 నిమిషాలు దాటింది. కానీ ఇంకా ఆ తోపు దాటలేదు. అయితే వినండి, అర్ధరాత్రి, అమావాస్య, అతను లేటుగా బస్సు దిగాడు. ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్నాడు. చింతతోపు దగ్గర ఓ కామిని దెయ్యం అతడిని చూసి మోహించింది. వెంటనే అందగత్తెలా మారిపోయింది. దారి తప్పానని చెప్పి అతడిని పరిచయం చేసుకుంది. ఆమె అందం చూసి అతను ఆ మరుక్షణమే ప్రేమలో పడ్డాడు. ఎలాగైనా ఆ బామను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఈ అమ్మాయి చెబుతున్న కథ అచ్చ నా కథలాగే ఉంది. ఈ పిల్ల నిజంగానే కామిని పిశాచా? ఇండైరెక్ట్గా ఇంటి కూడా ఇస్తుంది. ఇప్పుడెలా, ఇద్దరం నడుస్తున్నాం, ఆమె కథ చెబుతుంది. ఏంటి, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అడిగింది ఆ కామిని. అంతకంటే అదృష్టమా అని అన్నాడు అతను. ఆమె ముందు నడుస్తుంది, అతడు ఫాలో అవుతూ ఉన్నాడు. ఇక ఆ ఇద్దరూ కలిసి శ్మశానం దగ్గరికి చేరుకున్నారు. ఇక మోహిని కథ చెప్పుకుంటూ ముందుకు నడుస్తోంది. ఇంతలో నా మొబైల్ రింగ్ అయింది. ఇప్పుడెవరబ్బా అనుకుని చూస్తే రాజుగాడు ఫోన్ చేస్తున్నాడు. ఎక్కడున్నావురా? అటు నుంచి. ఇప్పుడే చింతతోపు దాటాను, ఎవరినైనా పంపరా అని అన్నాను. సరే, 5 నిమిషాల్లో కారు వస్తుంది. ఓకేనా? సరేరా అంటూ మోహిని కోసం చూస్తే అక్కడ ఆమె కనబడలేదు. గట్టిగా పిలిచాను. సెల్లో ఉన్న టార్చ్తో చుట్టుపక్కల చూశాను, ఎక్కడా లేదు. ఆశ్చర్యంగా ఉంది. ఇంతలో ఇటుపోయింది. ఇక అంతలో కారు వచ్చింది. తన చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి రఘు కారు దిగాడు. అతనికి మోహిని గురించి చెప్పాను. తాను ముందుకు వెళ్ళింది, మనం వెతకాలి అని అన్నాను. కారు హెడ్లైట్స్ వేసి చూసాం, ఎక్కడా మోహిని ఆచూకీ లేదు. అసలు ఏం జరిగిందో కథ మొత్తం చెప్పాను. ఇక అప్పటికే అక్కడ ఆగి పావు గంట దాటింది. ఆ అమ్మాయి దెయ్యం కాకపోతే ఇంతలో మాయమయ్యే అవకాశమే లేదు. నిన్ను శ్మశానంలోకి తీసుకువెళ్ళాలని ప్రయత్నించింది. లక్కీగా నీ మొబైల్ రింగ్ అవటంతో నువ్వే ఆగిపోయాం. ఆ దెయ్యం లోపలికెళ్ళింది. చూడు, అదే శ్మశానం అని అన్నాడు రఘు. నిజమే, చూస్తే వైకుంఠ నివాసం అని ఒక బోర్డు కనిపించింది. ఎందుకో మోహిని దెయ్యం అంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదురా అని అన్నాను. కారు కదిలింది. మర్నాడు రాజుగాడికి విషయం అంతా చెప్పాను. వాడు 10 నిమిషాల్లో పెళ్ళికూతుర్ని కనుక్కొని వచ్చాడు. పెళ్ళికూతురికి ఆ పేరుతో ఫ్రెండ్స్ ఎవరూ లేరంట. పెళ్ళి కూడా బాగానే జరిగింది. ఆ రాత్రికే మళ్ళీ బయలుదేరాను. సరిగ్గా 4 రోజుల తర్వాత రఘు ఒకరోజు ఫోన్ చేసి చెప్పాడు, రే, ఆ మోహిని ఎవరో కాదు, మన రాజుగాడిలెవరే అంట. వీడు పెళ్ళికి నో అనేసరికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఈ సంగతి రాజు భార్యకు కూడా తెలుసు. వాళ్ళిద్దరూ నిజంగానే స్నేహితులు. నువ్వు డిస్టర్బ్ అవుతావని నీకు ఆ రోజు చెప్పలేదంతే. అయితే మోహిని నిజంగానే ఒక దెయ్యం, మీరేమంటారు? ఇలాంటి ఎన్నో భయంకరమైన అనుభవాలు ఎంతోమందికి ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ఒక అనుభవాన్ని ఆధారంగా చేసుకొని ఈ స్టోరీని మీకు అందించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.